ఈ మధ్య కాలంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఒక డెసిషన్ తీసుకున్నాడు. అది సాహసోపేతమైన డెసిషనే. అది ఫస్ట్ తీసుకున్న డెసిషను ఎన్నికైన కమిషనర్గా నియమించేటప్పుడు దానికి ఉన్నటువంటి ఇప్పుడు రూల్స్ ప్రకారం ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, గతంలో సిబిసి అంటే సివిల్ విజిలెన్స్ కమిషనర్ ఉండేవారు. ఇప్పుడే ఉన్నారంటే చీఫ్ జస్టిస్ సహా, చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, అపోజిషన్ లీడర్ వీళ్ళు ముగ్గురు కలిసి కాన్సెన్స్ తోటి ఎన్నికల కమిషన్ నియమించాలి, ఏకపక్షంగా నియమించడానికి వీలు లేదనిపిస్తుంది అని ఒక ఆర్డర్ పాస్ చేశారు. అది పాస్ చేయడం మంచిది, ఆరోగ్యకరం, మేము స్వాగతిస్తున్నాం. అంటే గతంలో ఏకపక్షంగానే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఎన్నికల కమిషన్గా వేసుకునేవాళ్ళు. ఆ ఎన్నికల కమిషన్ ఆ పదవి కాలంలో రూలింగ్ పార్టీకి పాదసేవ చేసి అలసిపోయిన తర్వాత, రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకందరికీ ఎక్కడో సర్వీస్ కమిషన్లోనో లేదంటే ఇంకో చోట్లో మంచి పదవి ఇచ్చేవాళ్ళు. అది ఒక బ్యాడ్ ప్రాక్టీస్. రిటైర్ కాక ముందుగానే కరప్ట్ అయ్యి రిటైర్ అయిన తర్వాత పదవులు పొందేటువంటి క్రమం వచ్చింది. దాని చూసినట్టు మేము కూడా ఇది మంచిదని చెప్పి స్వాగతించాం. అది స్ట్రిక్ట్గా అమలు పరచాలని మేము కోరుతున్నాం. చంద్రచూడు పైన మాకు మంచి అభిప్రాయం ఉంది, కానీ ఎప్పుడు దాకా ఉంటుందో తెలియదు. జస్టిస్ రమణ పైన కూడా మాకు మంచి అభిప్రాయం ఉండింది, కానీ చివరిలో ఎట్ట తేలిపోయాడో చూసిన తర్వాత ఎవరిపైన పర్మనెంట్ ఒపీనియన్ మంచిది కాదు. రెండవది ఒక డెసిషన్ తీసుకున్నారు, అదానీ ఇష్యూలో దేశమంతా ప్రతిపక్ష పార్టీ అంతా కలిపి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపించమని చెప్పేసి కోరుతున్నాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకంటున్నామన్నమాట మీకు అనొచ్చు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అధికార పార్టీ వాళ్ళు మెజారిటీ ఉంటారు, అపోజిషన్ పార్టీలు తక్కువ ఉంటారు. తీర్మానం వస్తే ఆ తీర్మానం వాళ్ళకి అనుకూలంగా వస్తుంది, అది కూడా తెలుసు మాకు. అయితే జేపీసీలో ఉన్నటువంటి అనుకూలత ఏంటంటే వాళ్ళు ఓపెన్గా విచారణ చేస్తారు, ఎక్కడికైనా ప్రెస్ కూడా ఉంటుంది, అందరితో చర్చిస్తారు, ఏ రోజుకి ఆ రోజు పబ్లిష్ అవుతూ ఉంటుంది, అంటే ప్రజలు తెలుస్తూ ఉంటుంది. అది అంతిమంగా తీర్పు ఎదగా కానీ రోజువారీ జరిగేటువంటి డిస్కషన్ మొత్తం బయటపడిన తర్వాత అర్థమైపోతుంది. ఫ్యాక్ట్ ఏ పక్క ఉంది, నీళ్ళే పక్క ఉన్నాయి, పాలు ఏ పక్క తేలిపోతాయి. ఆ తర్వాత నీళ్లే పాలని చెప్పేసిన అధికార వాళ్ళు తీర్మానం చేయొచ్చు, అయినా సరే ప్రజల్లో ఎక్కువ ఒక ఒపీనియన్ వచ్చేస్తాయి. అందువల్ల ఇది పబ్లిక్ మనీ వాళ్ళు కాల్ చేశారు కాబట్టి, పబ్లిక్ మనీ లూటు చేశారు కాబట్టి దీన్ని జేపీసీ ద్వారా చేయమని చెప్పేసి కోరుతున్నాం, సమంజసం అని ఇప్పుడు కోరుతున్నాం. ఇది జస్టిస్ చంద్రచూడ్ ఏం చేశారంటే ఒక 5 మంది రిటైర్డ్ జడ్జెస్ తోటి ఒక కమిటీ వేసి అసలు ఈ లోన్స్, దీని సంగతి, దీని ఆధారాలు ప్రాపర్గా జరిగాయా లేవా దీన్ని పరిశీలించమని చెప్పాడు. ఒకవైపు సిబి ఆల్సో నెక్స్ట్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్, ఆ సిబి కూడా మన దాకా నిద్రపోయింది. వాస్తవానికి సిబి కానీ జాగ్రత్తగా ఉంటే ఎప్పటికప్పుడు సిబికి సంబంధం లేకుండా ఎవరు డబ్బుల్ని సేకరించే అవకాశం లేదు. జాగ్రత్త సిబి సహకార వాళ్ళు వాస్తవం పోసుకుంటే వాళ్ళ ఆస్తులు ఎక్కువ అప్పుల కన్నా. మంచి మంచి బిల్డింగ్స్ కట్టాడు, మంచి మంచి హోటల్స్ కట్టాడు, మంచి ఇన్కమ్ వస్తూ ఉంది. ఆయన పోగు చేసే పద్ధతి చట్టపరంగా లేదు. 50 మంది లోపు అయితే లిమిటెడ్ కంపెనీ, 50 మంది తీసుకోవచ్చు. పబ్లిక్ అకౌంట్ అంటే ఇది 1,000 మంది తీసుకున్నాడు, అకౌంట్ పెట్టలేదు కాబట్టి ఇల్లీగల్ మొబిలైజేషన్ అవుతుంది అమౌంట్ అనేది అతను కేసు పెట్టి చివరికి ఇప్పుడు అమ్మితే కూడా ఆయన ఆస్తులు అప్పులు తీరిపి ఇంకా మిగులుతాయి. కాబట్టి సిబి చేయాల్సిన పని చేయలేదు. మా ఉద్దేశం అది పొలిటికల్ ప్రెషరే. అన్నిటిపైన దాడి చేస్తున్నప్పుడు దీనిపైన దాడి చేయకపోయింది,
అందువల్ల ఇప్పుడు ఏమంటుంది చంద్రశివుడు ఏమంటున్నాడు, సిపిఐ ఒక్క కనకాల జరుగుతుంది కదా జరగనియండి, కానీ మొడాలిటీస్ మీద డిస్కస్ చేయడానికి ఈ ఈ కమిటీని పెట్టామంటున్నాడు. చూడడానికి బాగుంది, గుడ్ గుడ్ ఉండి ఏం వర్ణించబట్టి అట్టు వర్ణిస్తారు అటు వర్ణిస్తారు వాళ్ళు. ఎప్పుడైతే ఆ కమిటీ ప్రకటించినాడో వెంటనే స్వాగతం పలికిందో తెలుసా అదాని గ్రూప్. ఒక్క నిమిషం కూడా లేట్ కాకుండా అదాని గ్రూప్ దాన్ని వెల్కమ్ చెప్పింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జరిగింది. చెప్పాను ఎంతగాక మొన్న జరిగింది, దానికి ప్రిపరేషన్ బహుశా 3-4 నెలల నుంచి ఉంటుంది. అంటే మన పెళ్లి చూపులు పిల్లని చూసుకోవాలంటే కూడా 2-3 నెలలు పడుతుంది. ఇంటికి పోవడం చూసుకోవడం, మన ఆస్తులు వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి చూసుకోవడానికి 2-3 నెలలు పడుతుంది. పట్టిన తర్వాత నిశ్చితార్థం పెట్టుకుంటారు. నిశ్చితార్థం పెట్టిన తర్వాత 1-3 నెలలు టైం చూసుకొని పెళ్లి చేసుకుంటారు. ఇది ఇండస్ట్రీస్. వచ్చే రాగతాలకే సబ్మిట్ పెట్టి 3 లక్షల కోట్ల రూపాయలు 13 లక్షల కోట్ల రూపాయలకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది ఉద్యోగాలు ఇస్తామంటే నీకుండే ఆయుష్యే 1 సంవత్సరం. వైసీపీ ప్రభుత్వానికి ఉండేది ఆయుష్ 1 సంవత్సరం అంతేనా? ఏప్రిల్ అవుతుంది కదా ఎలక్షన్స్, అంటే సంవత్సరం ఆయుష్ సంవత్సరం. ఈ ఆయుష్ సంవత్సరంలో ఎంత కష్టపడి నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకున్నాక పెళ్లి మళ్ళీ హనీ మునిగి పోయి వచ్చి వాడికి బిడ్డ పోటాలంటే కూడా ఇంకొక 14 నెలలు పడుతుంది కదా. నీకు ఎంత పెద్ద ప్రాజెక్టు 1 సంవత్సరం రోజుల లోపల ఎంత ఎంత వస్తుంది? అసలు గ్రౌండ్ అవుతుందా? దానికి ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లం ఏంటి? ఎంత ఇల్లీగల్ కట్టా కూడా దానికి పర్మిషన్స్ ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్నికల లోపల ఏంటంటే ఈ బొమ్మలు చూపించి మేము నేను గెలిస్తే మళ్ళీ ఇన్ని వస్తాయని చెప్పి చెప్పడానికి ఉపయోగపడేటువంటి బొమ్మలు అవి. చంద్రబాబు సినిమా చూపించాడు కదా, ఆయన ముందు 93 వేల కుటుంబాలకి పసుపు ఇచ్చాడు. ఈ ఓట్లంతా నాకే అవసరం ఎదురు చూస్తా కూర్చున్నాడు. అప్పటికే ప్రజల యొక్క మనసు మారిపోయింది. ఇప్పుడు ఈ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ప్రజల మనసు మారిపోయింది. నువ్వు 13 లక్షల కోట్లు కాదు కదా, 34 లక్షల కోట్ల రూపాయలు చెప్తే కూడా జనం నమ్మరు. అది కాదు కదా ఇప్పుడే ఎన్ని. ఇంకొకటి ఉన్న ముక్కు పచ్చలారని అమరాజ బ్యాటరీస్ లాంటి దాన్ని తరిగేస్తామంటే విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమ మొత్తం తరిగేస్తుంది, విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమ మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. చివరికి నీ బాధ్యతలు ఎక్కడ ఉన్నానంటే నేను హైదరాబాద్కి వచ్చాను అనుకున్నాను, అమెరికాలో దొరికారు నాకు. నేను అమెరికాలో 2 నెలలు ఉన్నా కదా, ఇక్కడ నుంచి వెళ్ళిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఏమే అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏంటన్నా? ఏంటన్నా సార్? జగన్ పుణ్యమా అన్నాడు. జగన్కు మీకేం సంబంధం అన్నా? జగన్ బాధ్యతలు హైదరాబాద్కి వెళ్ళారు అంటే హైదరాబాద్ సార్ అమెరికాకి వచ్చారు సార్, నేను చూపిస్తా సిన్సినాటీ చూపిస్తా న్యూజెర్సీ చూపిస్తా అని మర్చిపెట్టి పేరు చెప్పారు. ఈయన 3 రాజధానులు ప్రకటించిన వెంటనే ఈ 1000 కోట్ల రూపాయల వ్యాపారం అమెరికా దాకా పోయింది. మరి ఇంత ఉన్న ఫ్యాక్టరీని తరివేసి ఉన్న వ్యాపారం తరివేసి ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని తరివేసిన తర్వాత ఎవడు నమ్ముతాడు? అటు పిచ్చాడు డబ్బులు పెట్టేవాడు. రేపు వచ్చాక ఇంకో గవర్నమెంట్ అనిస్తుంది గవర్నమెంట్, ఇది మళ్ళీ వాళ్ళకి ప్లాన్ చేయొచ్చు కదా. దీనికి అనేక అనుమానాల మధ్య 150 కోట్ల అనుమానాల మధ్య ఈ 13 లక్షల కోట్లు అనేది ఒక కాకి లెక్క చెప్పారు. అది కాకి లెక్కలు తప్ప వాస్తవ లెక్కలు కాదు. ఏమండి ఒక మాట, కోడలు మగబిడ్డ కంటారంటే అత్త వద్దంటారా? సో కడితే మేము వద్దంటామా? చూద్దాం అది కూడా సాధ్యం కానీ ఆకాశం అని చెప్పేసి అది ఎప్పుడు అది కూడా ఎప్పుడు కానీ 2-3 ఏళ్ల క్రితం ట్రై చేసి ఉంటే ఈ ప్రయత్నం 2-3 ఏళ్ల క్రితం కానీ ప్రయత్నం చేసి ఉంటే కొంచెం నమ్మేవాళ్ళు. ఇప్పుడు సాయంకాలం అయిపోయింది కదా జగన్కి, జగన్కి సాయంకాలం అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నంతడని సాయంకాలం అర్థమైందా? కడపలు కడపలు బాగా తెలుసు కాబట్టి ఈ పని పూర్తి అయిపోయింది. ఎవరు చెప్పిన నమ్మరు, నమ్మ వచ్చేవాళ్ళు ఉండరు చూసేవాళ్ళు ఉండరు.